ఇటీవలి కాలంలో ప్రభుత్వంపై దోకుడుగా ముందుకు సాగుతున్న కాంగ్రెస్ పార్టీకి చెందిన ములుగు ఎమ్మెల్యే సీతక్క హైదరాబాద్ సమీపంలోని ఇబ్రహీంపట్నంలో ఫార్మసిటీ కింద భూములు కోల్పోతున్న రైతులకు బాసటగా నిలిచారు. ఫార్మసిటీకి పేదల భూములు తీసుకునే బదులు వందల ఎకరాల్లో ఉన్న తన ఫామ్ హౌస్ ను ఇచ్చేస్తే బాగుంటుందని కేసీఆర్ పై మండిపడ్డారు. రైతులకు నామమాత్రపు ధర ఇచ్చి ఫార్మా కంపెనీలకు కోటి రూపాయలకు ఎకరం అమ్ముకునేందుకే ప్రభుత్వం ఈ నాటకానికి తెరతీసిందన్నారు. ఫార్మసిటీ వెనుక 20,000 కోట్ల దోపిడీ ఉందని ఆమె ఆరోపించారు. मैडम मैडम सर 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 ఏప్రిల్ మొత్తం జూన్ ఇస్తామని చింతపొట్టు కొట్టి పాలల కలపొట్టు తాగి ఉన్నాం ఈ భూమి మీద. చింతపొట్టు మూర్తి మూర్తిలా కలపొట్టు తాగి భూమి మీద ఉన్నాం మేము. ఈ భూమి ఇచ్చి ఎక్కడ పోలేదు. మీ నాన్న ఇక్కడ సరే ముప్పై లక్షలు కమ్మ కలిసి గజాలు ఇక్కడ ఎనిమిది లక్షలు ఇచ్చింది రైతులకు.